పట్టుదలతో చదివితే ఉన్నతమైన లక్ష్యాలను సాధించవచ్చని లయన్స్ క్లబ్ ఆఫ్ టౌన్ అధ్యక్షులు మహమ్మద్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం సన్ రైజ్ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ టౌన్ వారి ఆధ్వర్యంలో గ్రూప్ 1 కు సెలెక్ట్ అయిన డిప్యూటీ కలెక్టర్ మనోజ్ రెడ్డి శ్రీనివాసరాజు, ఎక్సైజ్ డిఎస్పీ విశ్వక్సేనుడు వినోద్, సోషల్ మీడియా వెల్ఫేర్ ఆఫీసులు విక్రమ్ రెడ్డిలను లయన్స్ క్లబ్ ఆఫ్ టౌన్ అధ్యక్షులు మహమ్మద్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేస్తారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ టౌన్ వ్యవస్థాపకుడు అధ్యక్షులు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి ప్రాంతానికి చెందిన వారు గ్రూప్ 1 కు సెలెక్ట్ కావడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణ పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాలని పేర్కొన్నారు. ఉన్నతమైన అటువంటి లక్ష్యాలను సాధించాలని, తపన పట్టుదల ప్రతి విద్యార్థి అవలర్చుకోవాలన్నారు. అనంతరం గ్రూప్ 1 విజేతలు మనోజ్ రెడ్డి, శ్రీనివాస్, వినోద్, విక్రమ్ రెడ్డిలను లయన్స్ క్లబ్ సభ్యులు శాలవల కప్పి మేమోంట్లను అందజేశారు. గారు ఉన్నారు, ఎస్పెషలీ చాలా బ్యాక్గ్రౌండ్, చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ ఎటువంటి సపోర్ట్ లేకపోయినా తన ఓన్ సపోర్ట్ తోటి తను ఇంత దూరం వచ్చారు. అలానే మిగతా ఇద్దరు కూడా అలానే వచ్చారు, ఆల్రెడీ మంచి జాబ్స్ కూడా చేస్తున్నారు. ఈ ఇటువంటి ఛాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ కూడా. మేమందరం కూడా ఒక యూనిట్గా ఒక ఫ్యామిలీ లాగా పనిచేసి మేము ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి బ్యాచ్ అంతా 167 మెంబర్స్ ఉన్నాము స్టేట్ వైడ్. ఇవన్నీ మన ఊరి ఏరియాలో నుంచి చాలామంది వచ్చారు, కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. వాళ్ళందరం కూడా మేమందరం అనుకున్నాం ఆల్రెడీ ఒక యూనిట్గా పనిచేసి వీలైనంత వరకు మన స్టేట్ మొత్తాన్ని, అలానే ఎస్పెషలీ మన డిస్ట్రిక్ట్ని, అన్నమయ్య డిస్ట్రిక్ట్ని, ఎంతో బ్యాక్వర్డ్ అయిన డిస్ట్రిక్ట్ ఇది, బట్ స్టిల్ అక్కడికి ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంతోమంది చాలా ఐఏఎస్లు అవ్వడం కానీ, మంచి మంచి జడ్జిలు అవ్వడం కానీ ఇలా చూసాం మనము. సో అలాంటి సపోర్ట్ ఇంకా అందరికీ రావడానికి, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ పెరగడం, అందరూ కూడా మంచి మంచి సౌకర్యాలతో ఉండే విధంగా మా వంతు మేము చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాము. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచూటి టౌన్ ఆధ్వర్యంలో మన రాయచూటికి చెందిన 5 మంది గ్రూప్ ఉన్న అభ్యర్థులుగా ఎన్నికైన అభ్యర్థులని సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇట్లా జరుపుకోవడం, మన రాయచూటి నుంచి ఇట్లా రావడం మాకు చాలా హ్యాపీగా, ఈ రాయచూటి నుంచి చాలా ప్రౌడ్గా ఆశిస్తున్నాం. మీరు కానీ ఇలాగా సార్, ప్రతి ఒక్కరు కానీ వీళ్ళు సేవ చేసి, ప్రజలు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మంచి సేవ చేసి మందులు పొందాలని కోరుకుంటూ గ్రూప్ 1 పేపర్స్ అయినటువంటి విద్యార్థులకు సన్మానం చేయడం చాలా గర్వించదగ్గ విషయం. మారుమూల ప్రాంతమైనటువంటి రాయచోటు నుంచి ఎంతోమంది ఆణిముత్యాలు వెలికి వస్తున్నారు. మరి అందులో భాగంగానే ఇక్కడ 4 ఆణిముత్యాలకు లయన్స్ క్లబ్ వారు సన్మానం చేశాం. ఇలానే వీళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకుని విద్యార్థులు ఈ మారుమూల ప్రాంతమైనటువంటి రాయచోటు నుంచి విద్యార్థులు వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని భవిష్యత్తులో గొప్పవారుగా ఎదగాలని